ఆడబిడ్డల ఆవేదనలో ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసి సుందరీకరణ పేరుతో హైదరాబాద్లో నిరుపేదల ఇళ్లను రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో కూల్చేస్తోందని మండిపడ్డారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనికరం చూపెట్టని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీ 150,000 కోట్ల ధనదాహానికి లక్షల జీవితాలు బలవుతున్నాయని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డకు కట్టంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమో అని ఆత్మహత్య చేసుకున్న తల్లి, భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్త ఆవేదన నీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. నాడు రైతుల ప్రయోజనం కోసం ఆయకట్టుకు నీళ్లిచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్యాసి ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటూ నిలదీశారు. నాడు అలా నేడు ఇలా, నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారి నిరూపించావన్నారు. మహానగర ప్రజలారా, మీరు అధైర్యపడద్దు. ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసంలో తొందరపడి మీ ప్రాణాలను బలి తీసుకోవద్దు. న్యాయస్థానాలు ఉన్నాయి, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మేమున్నామని బాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.